అభిజ్ఞ ఫౌండేషన్ తరపున కదిరి నియోజకవర్గంలోని ప్రైవే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ అందించాలన్న లక్ష్యంతో వేదం క్లౌడ్ డిజిటల్స్ వారి సౌజన్యంతో ఒక యాప్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ రెండు సంవత్సరాల కాలంలో లాక్డౌన్ మూలంగా ఎక్కువ శాతం నష్టపోలేదు ఎందుకంటే వాళ్ళకు ఆన్లైన్ క్లాసులు మొబైల్ యాప్స్లో ఆన్లైన్ క్లాసెస్ వినుకుంటూ వాళ్ళు అకాడమిక్ ఇయర్ని కొంత సిలబస్ని కవర్ చేసుకోగలిగినారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయినారు క్లాసెస్ కవర్ కాలేదు వాళ్ళకి చాలా అకాడమిక్ ఇయర్స్ టూ అకాడమిక్ ఇయర్స్ లాస్ అయి ఉన్నారు స్టాండర్డ్స్లో దెబ్బతిని కొంత తనం మనం చూస్తున్నాం సో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు కూడా స్టాండర్డ్స్ మెరుగుపరుచుకునేసి ఇతర విద్యార్థులతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది సో ఈ యాప్ని ఉపయోగించుకోవాలనుకునే విద్యార్థులకి దీన్ని ఎలా ఉపయోగించుకోవాలని తెలియజేయడానికి ఈ వీడియోని చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే మీ తల్లిదండ్రుల దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అభిజ్ఞా ఫౌండేషన్ అని మనం టైప్ చేయగలిగితే కనుక ఈ విధంగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అభిజ్ఞ ఫౌండేషన్ ఏబిహెచ్ఐ జిఎన్ఏ ఎఫ్ఓ యుఎన్ డిఏటిఐఓన్ అభిజ్ఞ ఫౌండేషన్ అని మనం టైప్ చేయగలిగితే యాప్ పైన యాపే అభిజ్ఞ ఫౌండేషన్ యాప్ దాన్ని ప్రెస్ చేసి ఇన్స్టాల్ అనే ప్రెస్ చేస్తే యాప్ డౌన్లోడ్ అవుతుంది ఇన్స్టాల్ అవుతుంది ఒకసారి యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు యాక్సెస్ అనేది దొరకదు ఓన్లీ యాప్ మాత్రం మన మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది అది అందుబాటులోకి వాడుకులేక రావాలన్నా మీరు లెసన్స్ వినాలన్నా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు మీరు చదువుతున్న పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయున్ని కలిస్తే అంటే మీరు ఏ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ప్రధాన కలిస్తే ఆయన మీ మొబైల్ ఫోన్ నెంబర్ అంటే మీ తండ్రి గారిది మీ తల్లి గారిది ఏ మొబైల్ ఫోన్లో అయితే మీరు ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని ఉంటారో ఆ మొబైల్ ఫోన్ నెంబర్ని మీ కన్సర్న్ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారు యాడ్ చేస్తారు అభిజ్ఞ ఫౌండేషన్ యాప్కి యాడ్ చేస్తారు మీ క్లాసును మెన్షన్ చేస్తూ మీ మొబైల్ నెంబర్ని యాడ్ చేస్తారు వాళ్ళు యాడ్ చేసిన తర్వాత మీ క్లాసుకు సంబంధించినటువంటి పాఠాలన్నీ వీడియో రూపంలో నిక్షిప్తమై ఉంటాయి మీకు నచ్చిన సబ్జెక్టులో నచ్చిన పాఠాన్ని మీరు వీడియో రూపంలో చూసుకోవచ్చు దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అందుబాటులో ఉంటుంది సో మీ స్టాండర్డ్స్ని మెరుగుపరచుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది అలాగే దీన్ని మేము ఏ టైంలో చూసుకోవాలా అనే సంశయం కూడా ఉంటుంది స్కూల్ అవర్స్లోనే చూసుకోవాలా అట్లా అట్లనే లేదు మీరు ఏ టైంలో అయినా దీన్ని చూసుకోవచ్చు ఇది ఇంటరాక్టివ్ వీడియో కాదు రికార్డెడ్ వీడియో కాబట్టి మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ఆ పాఠ్యాంశాన్ని మీరు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది మీ తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ ఫోన్ మీరు ఉపయోగించుకునే విధంగా రికార్డెడ్ మోడ్లో ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు దాన్ని చూసుకోవచ్చు ఈ ఆప్షనే కాకుండా పాఠశాలలో కూడా ఆల్మోస్ట్ నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా స్మార్ట్ టీవీలు అందజేయడం జరిగినది స్మార్ట్ టీవీలు అందజేయడం జరిగింది కాబట్టి మీ ఉపాధ్యాయులకు కూడా ఈ కంటెంట్ ఆల్రెడీ మేము ఇచ్చి ఉన్నాం కాబట్టి మీ ఉపాధ్యాయులు క్లాస్ రూమ్లో కూడా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ని ఉపయోగించుకునేసి మీకు లెసన్స్ బోధించుకునే అవకాశం ఉంది కాబట్టి మీ మీ ఉపాధ్యాయులకు కూడా దీని గురించి ఆల్రెడీ మేము చేరవేశాం కాబట్టి మీరు క్లాసులు స్కూల్లో కూడా స్కూల్ జరిగిన రోజులు కూడా ఈ కంటెంట్ని మీరు వాడుకోవచ్చు స్కూల్ లేనప్పుడు ఏదో థర్డ్ వేవ్ అని అంటున్నారు మరొకసారి లాక్డౌన్ పడితే కంప్లీట్గా పాఠశాలలు బంద్ అయ్యే పరిస్థితి వస్తే మీరు వెనకపడకుండా మీ ఇంటి దగ్గర స్మార్ట్ ఫోన్లో కూడా మీ ఈ ఈ లెసన్స్ని మీరు చూసుకునవచ్చు దాదాపు పదివేల మంది విద్యార్థులకి ఈ సౌకర్యం కలుగజేయాలనే ఉద్దేశంతో అభిజ్ఞా ఫౌండేషన్ తరఫున ఈ యాప్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది కాబట్టి దయచేసి మ్యాక్సిమం స్ప్రెడ్ చేసే విషయాన్ని విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే విధంగా తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పాల్సిందిగా ఈ వీడియో చూసిన వాళ్ళని కోరుతున్నాను ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతాల్లో ఒకరిద్దరికి తెలిసిన వాళ్ళు కూడా మీ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గర స్మార్ట్ ఫోన్ అంటే కొంత చదువుకున్న విద్యార్థులు కానీ చదువుకున్న యూత్ కానీ ఎవరైనా కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఈ యాప్ను డౌన్లోడ్ చేయించి వీలైతే స్కూల్లో ఉన్న టీచర్స్ సెల్ఫ్ తీసుకునేసి వాళ్ళ నెంబర్ని ఆ క్లాస్కి యాడ్ చేయగలిగితే కనుక విద్యార్థులు పాఠ్యాంశాలు నష్టపోకుండా కవర్ చేసుకోవడానికి వీలవుతుందని చెప్పినేసి తెలియజేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎక్స్పర్ట్స్ తోటి ఏమన్నా మోటివేషన్ క్లాసెస్ కానివ్వండి ఎక్స్పర్ట్స్ తోటి కొంచెం బాగా పాఠం చెప్పగలిగే లెక్చరర్స్ గెస్ట్ లెక్చరర్స్ వాళ్ళతోటి కంటెంట్ చెప్పించి కూడా అప్లోడ్ చేయ చేయడం జరుగుతుంది దాన్ని కూడా విద్యార్థులందరూ కూడా దీన్ని వీక్షించవచ్చు కదిరి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల కోసం దీన్ని అందుబాటులోకి తెచ్చాం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా దీన్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళ పాఠశాలలో పనిచేస్తున్న హెడ్ మాస్టర్ గారిని కలిసి దీన్ని అందుబాటులోకి తీసుకోవచ్చు సో ఆ విధంగా వాళ్ళకు కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది ఓన్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనే కాకుండా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఈ యాప్ని ఉపయోగించుకోవచ్చు